ప్రకాష్ రాజు గారితో కలిసి వచ్చేసారా సార్? బట్ ఆయన మీద ఉన్న ఈ వాదనలు ఏంటంటే సార్, సెట్ లో సరిగ్గా ఉండరు, ఎవరికి మర్యాద ఇవ్వరు, సో కొన్ని కొన్ని ఆయన మీద కామెంట్స్ అయితే వచ్చాయి. అంటే ఆయనతో మీరు వర్క్ చేశారు కాబట్టి, సో మీరేమంటారు? నా వరకు నేను కన్నడలో వర్క్ చేశాను, తెలుగులో వర్క్ చేశాను. సో నేను చేసిన దీంట్లో ఆయన నాకు బాగానే నాతో బాగానే మాట్లాడారు, బాగానే చూసారు. సి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్ హగ్ మీ అండ్ అవన్నీ కాదు కదా. ఇంకోటి ఈచ్ పర్సన్ ఇండస్ట్రీలో మీరు తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక టెంపర్మెంట్ ఉంది. ఆ కోపం అన్నది కొన్ని డిగ్రీస్లో ఉంటాయి, తక్కువ ఎక్కువ ఉంటాయి. ఎవ్రీబడి హెస్ గాట్ రిజర్వ్లో కొందరు ఉంటారు, కొందరు ఫ్రీగా ఉంటారు, కొందరు కోపం ఎక్కువ, కొందరు ఇలా ఉంటాయండి. సో ఆయనకేమో ఆయన సి ఆయన వే ఆఫ్ టాకింగ్ అండ్ వే ఆఫ్ బిహేవియర్ నో ఇస్ కొంచెం అలా ఉంటుంది. బట్ చాలామంది నాకేం చెప్పారంటే, ప్రకాష్ రాజ్ గురించి మీకు తెలియదు అండి, ఈజ్ ఎ జెమ్ ఆఫ్ అ పర్సన్, ఆయనకి నచ్చితే మట్టిగా అవుట్ రైట్గా ఆయన హెల్ప్ చేస్తారు. మీకు తెలియదు ఎంతమందికి ఆయన హెల్ప్ చేశారు, ఎంతమందికి ఆయన ఇట్లా ఇది చేశారు అని చెప్పి చేశారు. అట్లా కూడా ఉన్నాయి. సో జనరల్గా ఏంటంటే మనం బయట ఏం చూస్తున్నాం అదే మనం నమ్ముతాం. అంటే స్పాట్లో ఏంటంటే ఆయనకి ఏదో ఇరిటేషన్ రావడం, లేదా అరవడం, షార్ట్ టెంపర్డ్ కావడం. సో మేము అట్లా మనం ఏంటంటే ఒక మనిషిని టోటల్గా మనం అట్లా ఒక జడ్జ్మెంట్ ఇవ్వలేం. అంటే ఈజ్ బ్యాడ్ అని చెప్పలేము, ఆర్ ఈజ్ గుడ్ అని చెప్పలేము. సో గుడ్ ఉన్న వాళ్ళు ఎక్కడో మైనస్ ఉంటుంది, సో బ్యాడ్ ఉన్న వాళ్ళకి ఎక్కడో ప్లస్ ఉంది. సో ఇట్స్ ఎలాంటి ఎవ్రీబడి హెస్ గాట్ డిఫరెంట్ టెంపర్మెంట్స్ కదండి. ఓకే సార్, అంటే ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తెలుగు వాడినే గెలిపించుకున్నారు అని అన్నారు. నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి, సో తెలుగు వాడికే మీరు ఓటేశారు, తెలుగు వాడినే గెలిపించుకున్నారు, ఇక నేనెందుకు మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు అండ్ నాగబాబు గారు కూడా. సో ఏంటి పరిణామాలు మీరు ఎలా చూస్తారు? సీ నేను ఒకటి చెప్తున్నానండి, ఐ రిక్వెస్ట్ ప్రకాష్ రాజ్ గారిని టు రీకాల్ హిస్ రెజిగ్నేషన్. ఇది ఏంటంటే కొంచెం ఆవేశంతో ఆయన మాట్లాడిన ఒక విషయం. అందరూ వి లవ్ ప్రకాష్ రాజ్, వండర్ఫుల్ యాక్టర్, వి నీడ్ వండర్ఫుల్ యాక్టర్, మంచి యాక్టర్ అండి ఆయన, దాంట్లో ఏం సందేహం లేదు. సో లైఫ్లో ఇలాంటి కొన్ని పరీక్షలు వస్తాయండి, నేను అవన్నీ దాటుకొని వచ్చాను. సో స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఏంటంటే నేను క్యాన్సిల్ చేస్తాను నాకు వద్దు అని చెప్పి, ఐ డోంట్ అండర్స్టాండ్, కొంచెం ఫీలింగ్ ఉంటుంది. బట్ సి పోటీ ఎలక్షన్ అన్నప్పుడు మనం జనరల్ ఎలక్షన్స్ చూసి, అసెంబ్లీ ఎలక్షన్స్ చూసి నేర్చుకోవాలి. సో అందరూ పోటీ చేస్తారు ఏది టు బికమ్ ద సీఎం, బట్ ఓన్లీ 1% కెన్ బికమ్ ద సీఎం. లూజింగ్ విన్నింగ్ చాలా రీజన్స్ ఉంటాయండి, అది మన కారణాలు మనం చెప్పలేము. ఆ స్పాట్లో జనరల్గా ఏంటంటే ఓటింగ్ చేసే టైంలో, అసెంబ్లీ ఎలక్షన్స్ ఓటింగ్ చేసే టైంలో బయట ఒకటి అనుకుంటామండి, అక్కడ వెళ్ళేటప్పుడు మనసు మారిపోతుంది. సో అట్లా ఏంటంటే చాలా రీజన్స్ ఉన్నాయి, ఇట్స్ లక్, టైం. అండ్ ఇదేంటండి, ఇట్స్ ఓన్లీ 2 ఇయర్స్ కదండి, ఆఫ్టర్ 2 ఇయర్స్ అగైన్ ఎనీథింగ్ కెన్ హ్యాపన్. సో ఐఎమ్ పర్సనలీ ప్రకాష్ రాజ్ గారికి నేను రిక్వెస్ట్ చేసిందంటే, ప్లీజ్ రికాల్ యువర్ రెజిగ్నేషన్, లెట్ అస్ ఆల్ బీ ఫ్రెండ్స్, లెట్ అస్ ఆల్ వర్క్ టుగెదర్. ఇన్ఫ్యాక్ట్ ఏమైందంటే నేను ఓటుకు వెళ్ళినప్పుడు రూమ్ లోపల అందరూ తిట్టడం అరవడం చూశానండి. సి పొలిటికల్ ఎలా ఉందంటే ఒక పార్టీ ఇంకో పార్టీ అరుస్తారు, దాని తర్వాత వాళ్ళు విడిపోతారు, మళ్ళీ వాళ్ళు కలవరు. బట్ మన ఇండస్ట్రీ అలా కాదు, ఫస్ట్ రోజు మీరు అందరూ కలిసి పనిచేయాలి. సో ఒకరు అరిచి తిట్టి అవి చేసిన తర్వాత మళ్ళీ కలిసి మనం పనిచేయాలంటే చాలా కష్టం, అది హార్ట్ఫుల్గా ఉండదు, మనసులో ఉంటుంది. దానివల్ల మన వర్క్ దెబ్బతింటుంది, బయట ఇమేజ్ పాడవుతుంది. సో నేను అనుకున్న వాట్ ఎవర్ హ్యాపెండ్ హ్యాపెండ్, ఓకే ఫైన్, విష్ణుబాబు గాట్ వెరీ గుడ్ మెజారిటీ, ఆల్మోస్ట్ 300-400 వరకు ఆయనకు వచ్చింది. ఓకే, దట్స్ అ డిసిషన్ టేకెన్ బై ద ఆర్టిస్ట్, లెట్ అస్ టేక్ ఇట్ అండ్ కమ్ బ్యాక్. అండ్ అఫ్ కోర్స్ కొంచెం అంటే ఏదో బాధ డెఫినెట్గా ఉంటుంది, ప్రకాష్ రాజు నేను కాదంటుంది, దానికి రెజిగ్నేషన్ చేస్తాను, దట్ డస్ నాట్ మీన్ అంటే తెలుగు వాళ్ళుగా ఏదో దూరం చేశారు లేకపోతే ఆయన గుర్తించలేదు, నో నో, దట్ ఈస్ రాంగ్ అండి. ఆయనకి ఆయన ఫ్యాన్స్ ఆయనకు ఉన్నాయి, ఆయనకి ఆయన ఫాలోయింగ్ ఆయనకు ఉంది, నాట్ ఓన్లీ తెలుగు అండి, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో, హిందీలో ఆయనకి ఓ ఈస్ గాట్ ఎ ట్రెమెండస్ ఫాలోయింగ్, ఈజ్ వండర్ఫుల్ యాక్టర్. సో దాని గురించి అలా ఫీల్ అవుతుంది. ఈ చిన్న ఒక అంటే ఈ ఒక దీనివల్ల ఆయన నాట్ అంటే టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అండి, బాధ ఉంది నాకు తెలుసు, వెన్ యూ లూజ్ ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇట్స్ మై రిక్వెస్ట్ ప్రకాష్ రాజు గారికి, ప్లీజ్ కమ్ బ్యాక్ అండ్ రీకాల్ యువర్ రెజిగ్నేషన్, విల్ ఆల్ బీ టుగెదర్, విల్ ఆల్ వర్క్ టుగెదర్, వండర్ఫుల్ యాక్టర్ అండి, వి మిస్ యూ, రియలీ వి మిస్ యూ అండి.